గంజి చిరంజీవి ఆయన సామాజిక వర్గంలో బలమైన నేత మంగళగిరి ప్రజల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం నిలిపించుకున్నటువంటి ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగినటువంటి చిరంజీవి కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు కొద్ది గంటల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నారు అసలు గంజి చిరంజీవి సైకిల్ దిగడానికి గల కారణాలు ఏమిటి ఫ్యాన్ పంచక చేరాల్సినటువంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మనం ప్రస్తుతం గంజి చిరంజీవి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడాల్సిందే గంజి చిరంజీవి గారు చెప్పండి అసలు తెలుగుదేశం పార్టీలో అంటే కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్గా మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగినటువంటి మీరు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగినటువంటి మీరు ఎందుకు సైకిల్ దిగాల్సి వచ్చింది 2014లో మున్సిపల్ చైర్మన్గా అభ్యర్థిగా ప్రకటించడం కౌన్సిలర్గా 8వ వార్డులో నుంచోవటం జిల్లాలోనే హైయెస్ట్ అంటే పోలైన ఓట్లలో 93% నాకు రావటం తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ 2014లో ప్రకటించడం జరిగింది బీసీలకి న్యాయం చేస్తుంది కష్టపడ్డ బీసీలు ఉన్నతమైన రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం తెలుగుదేశం పార్టీలో ఉంటుంది అని నమ్మి ఆ రోజు పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ పరిణామాలన్నీ జరగటం జరిగింది సార్ 2014 ఎలక్షన్స్లో నుంచోటం ఎలక్షన్స్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా అంటే జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అండగా లేకపోవటం ఒక్కడినే జయదేవ్ గారిని అమ్మడబెట్టుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా నిర్వహించుకోవటం స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నా ఓటములో సొంత పార్టీ వాడు అయ్యుండి ప్రథముడుగా నిలవటం 12 ఓట్లు అత్యంత స్వల్పం తేడాతో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి గెలవటం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అయినా పార్టీ అధిష్టానానికి జరిగిన విధానం ఎవరెవరు ద్రోహం చేశారో కూడా వివరంగా రాసి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం జరిగింది ఏ ఒక్కళ్ళ మీద చర్య తీసుకోవాలా అయినా అంకిత భావంతో చైర్మన్ పదవిని స్వీకరించి పార్టీకి కమిట్మెంట్గా పసుపు చొక్కా వీడకుండా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు మీటింగులు ఎక్కడ జరిగినా అక్కడ అటెండ్ అవుతూ రాజకీయ భవిష్యత్తు రేపైనా ఉంటుంది అనే ఉద్దేశంతో పనిచేయటం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే 2019 వచ్చింది ఎమ్మెల్యే అభ్యర్థి నేనే అనుకున్నా ఎందుకంటే 12 ఓట్లతో ఓడించబడ్డాను కాబట్టి పార్టీ వాళ్ళతో నేను తప్పనిసరిగా చంద్రబాబు గారు నాకే ఇస్తారు అనే దృష్టితో నేను ఉండటం ఆ విధంగా పనిచేయటం చివరి నిమిషంలో మురుగుడు హనుమంతరావు గారిని మాజీ మంత్రివర్యులు అదే మాజీ శాసనసభ్యురాలు సోదరి కాండ్రు కమల గారిని తెరపైకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ డ్రామా క్రియేట్ చేసి మీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు తేల్చుకోండి ఏమండి మీరు ఒక పార్టీ అధ్యక్షులు అభ్యర్థిని డిసైడ్ చేసేది మీరు ఒక ముగ్గురు అభ్యర్థులుగా ఇంట్రెస్ట్తో మీ దగ్గరికి వచ్చాం వాళ్ళకున్న గెలుపు అవకాశాలు ఆలోచించగల పరిజ్ఞానం మీకుంది మీరు నిర్ణయం తీసుకొని మిగతా ఇద్దరిని సముదాయించి భవిష్యత్తు మీకు చూపిస్తానని చెప్పి పంపించాల్సిన మీరు మీ ముగ్గురు తేల్చుకోండి అన్నప్పుడే మాకు డౌట్ వచ్చింది ఇక్కడ ఏదో రాజకీయం నడుస్తుంది అని దానిలో భాగంగానే చివరి నిమిషాన నారా లోకేష్ గారిని మంగళగిరి సీటుకి ప్రకటించారు ఎమ్మటే కాండ్రు కమలా గారు మాకు ఇస్తానని చెప్పి మీరు పోటీ చేయటమేందని ముఖం మీద అడిగి పార్టీ నుంచి వెళ్ళిపోయి వైకాపాలో చేరటం కూడా జరిగింది అది అందరికీ తెలుసు అయినా మేము పార్టీ కమిట్మెంట్తో లోకేష్ గారి విజయం కోసం నీడలాగా ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా చేశాం ఇవంతా ఒక సామాజిక వర్గంగా మా జనాలు ఇక్కడున్న 12 ఓట్లతో నేను ఓడిపోయినా క్రమశిక్షణ గల పార్టీ సేవకుడిలాగా పనిచేయటం జరిగింది ఇది కార్యకర్తలకి నాయకులకి యావత్ మంది మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు పోటీ చేశారు 5312 तो ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కొన్ని పచ్చి నిజాలు బయటికి వచ్చేని 2019 జనవరి 3వ తారీఖుకే లోకేష్ బాబు గారిని మంగళగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా డిసైడ్ చేసుకొని ఆల్రెడీ సర్వే చేయించుకొని ఆ సర్వేలో 4250 మైనస్లో ఉన్నారని సర్వే చేసిన మనుషులు చెప్పినప్పుడు వాళ్ళ మీద కోపపడ్డారు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలిసినప్పుడు చాలా బాధపడ్డాం. ఎందుకంటే మీరు జనవరిలోనే డిసైడ్ అవుతే ఏప్రిల్ 11 ఎలక్షన్ దాకా మమ్మల్ని ఎందుకు వాడుకున్నారు, ఎందుకు అవమానించారు, ఎందుకు మీ ఇంటి చుట్టూ తిప్పుకున్నారు అంటే సామాజిక వర్గంగా చిన్నవాళ్ళమనా లేకపోతే బలమైన వాళ్ళం కాదనా, ఏ విధమైన వివక్షతతో మీరు మమ్మల్ని ఆ విధంగా అవమానించారో నిజంగా తర్వాత తెలిసాక చాలా బాధపడ్డాం. అయినా పార్టీకి కమిట్మెంట్గానే ఆయన విన్నంటే ఉన్నాం. ఆయన మళ్ళీ ఇక్కడే పోటీ చేస్తానన్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా అది ఇక్కడ కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించుకోమని. ఎందుకంటే 5312 ఓట్లతో అన్ని రంగాలలో సమృద్ధిగా ఉన్న అభ్యర్థి మీరు, దేంట్లో వెనకడుగు వేయవలసిన పరిస్థితి లేదు మీకు. నేనన్నా అయితే అన్ని ఆలోచించుకోవాలి ఆర్థికంగా కూడా. మిమ్మల్ని ప్రజలు ఈ విధంగా వద్దన్నప్పుడు వేరే సీటు చూసుకొని ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి ఇస్తే అది పార్టీకి కూడా మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుందనే ఒక సూచన కూడా నేను చేయటం జరిగింది. దాన్ని నిర్దాక్షిణ్యంగా త్రోసిపుచ్చారు. నాకు ప్రెస్టేజీ, నేను ఇక్కడే పోటీ చేయాలి, ఇక్కడే గెలవాలని మొండి పట్టుదలతో. కానీ అప్పుడు కూడా చాలా బాధపడ్డా డైలాగ్ వచ్చినప్పుడు. 12 ఓట్లతో ఓడిపోయిన ఒక చేనేత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రెస్టేజ్ ఉండదా? ఇక్కడ పుట్టిన నాకు నా జనాల ముందు 12 ఓట్లతో నేను ఓడిపోయాను, ఈసారన్నా గెలవాలి అని ప్రెస్టేజ్ నాకుండదా? 5312తో ఓడిపోయిన నీకే ప్రెస్టేజియా? అది ఎంతవరకు సమంజసమో తెలుగుదేశం పార్టీ నాయకులే ఆలోచించుకోవాలి. ఆ బాధను కూడా పక్కన పెట్టాం. అయినా ఏ విధంగా ఎదగనివ్వట్ల, పార్టీలో ముందుకు రానివ్వట్ల, ఏ సమావేశాలకి పిలవట్ల. కావాలని పొగబెట్టి బయటికి పంపించడానికి చిరంజీవి ఉన్నంతకాలం మంగళగిరి నియోజకవర్గాన్ని ఓను చేసుకోవటం కష్టం అని రాజకీయ దుర్భరమైన ఆలోచనతోనే నా రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తూ అవమానిస్తూ నా తోటి వాళ్ళ ముందు అనేక అవమానాలు గురైన తర్వాత 6 నెలలు హింస భరించి చివరికి తెలుగుదేశం పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎన్నికల బరిలో దిగినప్పుడు కేవలం 12 ఓట్ల తేడాతోనే అపజయం పాలయ్యారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో తిరిగి సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ ఎన్నికల బరిలో దిగితే 5000 పైచిలకు ఓట్లతో అపజయం పాలయ్యారు. అంటే ఎందుకు అంత వ్యత్యాసం? అంటే ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అభ్యర్థులే 2 సార్లు ఎన్నికల బరిలో తిరిగినప్పుడు 5 ఏళ్లలో ఎందుకని అన్ని ఓట్ల తేడా వ్యత్యాసం వచ్చింది? అంటే అప్పుడు పార్టీ మీద అసహనంతో ఉన్నారా, లేకపోతే కుల సమీకరణలు పూర్తి స్థాయిలో కుదరలేదంటారా, లేకపోతే అది ఓన్లీ చిరంజీవి ఇమేజ్ వల్ల? సార్, చిరంజీవి ఇమేజ్ అని నేను చెప్పను, కానీ చిరంజీవి అంటే మంగళగిరిలో పుట్టి 53 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిన వ్యక్తిని. కులాలు మాకు ఎక్కడ పట్టింపు కాదు. ఎందుకంటే మా భార్య కాపు కులస్తురాలు, మా కోడలు బ్రాహ్మణ కులస్తురాలు, మాకు అన్ని కులాలు సమానమే. అందుకని ప్రతి ఒక్కళ్ళతో కూడా పేదవాళ్ళం కాబట్టే అందరితో మమేకమై బ్రతకవలసిన పరిస్థితి మంగళగిరిలో ఉంది. కాబట్టి అన్నదమ్ముల్లాగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముల్లాగా ఇక్కడ బ్రతికాం. అందువల్ల చిరంజీవికి ఆ ఇమేజ్ ఉంటుంది, రాజకీయ ఇమేజ్ అని నేను అన్నాను. కానీ ఇక్కడ పుట్టి పెరిగి అందరితో కలిసిమెలిసి ఇక్కడే డిగ్రీ చదివి ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నాను కాబట్టి అది ఉంటుంది. ఆ ఇమేజ్ వర్కౌట్ అయింది. లోకేష్ బాబు ఎక్కడి నుంచో వచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత కొడుకైనా మంగళగిరి ప్రజలకి చేరువు కాలేడు ఆయన. ఎందుకంటే మంగళగిరి ప్రజలు కమ్యూనిస్టు భావాలు గల చైతన్యవంతమైన ప్రజలు. నాయకుడు అంటే అరే ఒరే లేకపోతే పిలవంగానే వచ్చేవాడే వాళ్ళకి కావాలి. అంతేగాని ధనవంతులు పెద్దవాళ్ళని వాళ్ళు ఎప్పుడు గెలిపించాల. దానికి ఉదాహరణ జమున లాంటి మంచి నటి మంగళగిరిలో ఓడిపోయారు. రాయపాడి శ్రీనివాసరావు గారు లాంటి ఉన్నతమైన మనిషి ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ ఆలోచించుకోవాల్సిన బాధ్యత లోకేష్ బాబు గారిది, చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళు ఆ విధంగా ఆలోచించుకోకుండా ఇక్కడ నుంచోటం వలన దారుణంగా పరాజయం పాలవటం జరిగింది. ఇది రేపు కూడా ఒకవేళ 24లో నేనే నుంచుంటానని అన్న, ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గాలు వలస వచ్చిన వాళ్ళు కాదు, స్థిరంగా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళలో ఎటువంటి మార్పు ఉండదు. మళ్ళీ ఓట్లేయరు, మళ్ళీ ఓడిపోతారు, అందుట్లో ఏమాత్రం సందేహం లేదు. తెలుగుదేశం పార్టీలో బీసీ సామాజిక వర్గాల వారికి, బీసీ నాయకులకు తగిన ప్రాధాన్యత ఉండట్లేదని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు కానివ్వండి, తెలుగుదేశం నాయకులు ఎక్కడ ఏ స్టేజ్ మీద చూసినా కానీ బీసీలకి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పనేసి పదే పదే పునరుద్ఘాటిస్తూ ఉంటారు. అదేవిధంగా 150 కులాలకు పైగా బీసీలకు మేము ఎంతో చేసామని పాటలను కూడా రచించి వాటిని పాడించి వినిపించిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా పార్టీ పుట్టినప్పుడు 1983లో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో చిన్న కులాలకి ఆదరణ, రాజకీయ ప్రాధాన్యత, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, రైతులు రాజకీయ రంగంలో రాణించడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో అప్పటి నుంచి చిన్న కులాల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విపరీతమైన ఆర్థిక అంశాలు పరిగణలోకి తీసుకొని రాజకీయ డ్రామాలు బిగినాయి. కానీ మేము 40 సంవత్సరాల నుంచి చేనేత వర్గాలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో ఎక్కడ మాకు సీట్లు ఇవ్వలేయి. ఈ 2014లో నాకు ఒక్కటి ఇచ్చారు, ఓడిపోయాను. 2019లో ఒక్కటి కూడా ఇవ్వాల. అంటే 10 సంవత్సరాలు చేనేత సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ప్రాతినిధ్యం లభించాల. ఏ విధంగా బీసీలకి వీళ్ళు చేశారని అనుకుంటామో చెప్పండి. అందువల్లే గతంలో బీసీలకి వైభవంగా జరిగి ఉండొచ్చు. ఈరోజు అయితే నేతి బీరకాయలో నెయ్యి ఏ విధంగా ఉండదో బీసీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునేది తెలుగుదేశంలో బీసీలకు విలువ లేదనేది మాత్రం 100% నిజం. తెలుగుదేశం పార్టీలో అగ్రవర్ణాలకు తప్ప అట్టడుగు వర్గాలకి ప్రాధాన్యత లేదని చెప్పుకోవచ్చా? పూర్తిగా నేను అది ఏకీభవించను, కానీ ప్రాధాన్యత మాత్రం చాలా స్పష్టంగా అందరికీ అర్థం అవుతుంటుంది. అది జగమెరిగిన సత్యం. అది ఎప్పుడైతే వాళ్ళు సరి చేసుకోగలుగుతారు, ఎందుకంటే ఈ మాట నేను చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏముంది? ఎందుకు 151 సీట్లు వచ్చినాయి? ఎందుకు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఆయన ఎన్నంటే ఉంటున్నారు అనేది ఆలోచించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. 40 సంవత్సరాల అనుభవం ప్రజలు ఒప్పుకోవట్లా. కానీ ఒక నూతన ఆలోచన, ఈ వర్గాలని రాజకీయ ప్రాధాన్యత పేస్తూ ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఆసరాగా ఉండాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఓట్ల లక్షలు ఓట్ల రూపాయలు చూపించి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ పునఃసమీక్షించుకోకపోతే దానికి మనుగడ ఉండదని నా ఉద్దేశం. గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీని వీడడం పట్ల, తెలుగుదేశం పార్టీ కానీ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ పటిష్ట కానీ ఎటువంటి భంగం వాటిల్లే పరిస్థితి లేదని చెప్పమంటున్నారు, మీరేమంటారు? సార్, చిరంజీవి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు ఒక్కడే. అప్పుడు అందరూ ఇదే అనుకున్నారు. తర్వాత పరిస్థితులు మీరు చూశారు. ఈనాడు తెలుగుదేశంలో చిరంజీవి పాత్ర ఏమీ లేదు, రేపు పొద్దున అట్టానే వెలిగిపోద్దని వాళ్ళు భ్రమల్లో ఉండమనండి. నేను పెద్ద నాయకుడిని కాకపోవచ్చు, స్థానికుణ్ణి. నా జనం నాకున్నారు. నా యొక్క మంచితనం, మేము చేస్తున్న సేవలు ప్రజలు గుర్తించారు, మాకు అండగా ఉన్నారు. అయ్యే కాదు, రాజకీయ అంశాలే కాదు, సామాజిక అంశాల్లో కూడా, సేవా కార్యక్రమాల్లో కూడా ప్రజలు మమ్మల్ని నమ్మారు. మేము కూడా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళతో మమేకమై తిరుగుతున్నాం. కాబట్టి అది ఎంతవరకు చిరంజీవి వల్ల మనకు నష్టం లేదనే భ్రమ ఏందో 2024 ఎలక్షన్ దాకా వస్తే వాళ్ళకే అర్థమవుతుంది. టీడీపీకి గుడ్ బై చెప్పేసిన అనంతరము అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల ప్రధాన కారణాలు ఏం చెప్తారు? సార్, ఒక్కటే, బీసీ వర్గాలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, పేద వర్గాలకి తెలుగుదేశం పార్టీలో స్థానం లేదు. అది ఒక పెద్దల పార్టీగా ముందుకెళ్తుంది. కానీ జగన్ గారి సారథ్యంలోని వైకాపా పార్టీ పేద వర్గాలకి అండగా ఉంటుంది. ఆర్థికంగా లేకపోయినా ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశంలో విలువలగల పార్లమెంట్కి ఒక సొంత ఇల్లు లేని గోడవాన్ని కూడా పార్లమెంటు సభ్యుడిగా గెలిపించుకున్న మహా నేతగా జగన్మోహన్ రెడ్డి చిన్న కులాల్లో నిలిచిపోయారు. ఎంతోమంది చిన్నవాళ్ళని అసెంబ్లీకి పంపించారు, అండదండలుగా ఉన్నారు. ఇవన్నీ ప్రాక్టికల్గా ఈ రాష్ట్రంలో దాదాపు 60-70% ఉన్న ఎస్సీ బీసీలు మైనార్టీలన్నీ గ్రహించబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటి వెళ్తున్నారు. మేము కూడా ఆ వర్గాలకి అండగా ఉండే నాయకుడికి సపోర్ట్ చేయవలసిన బాధ్యతను గుర్తెరిగాం కాబట్టి తెలుగుదేశం పార్టీని వీడి వైకాపాలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి మీరు రాజీనామా చేసిన అనంతరం అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అంటే రానున్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంటే ఆల రామకృష్ణారెడ్డిని కాదని చెప్పనేసేసి గంజి చిరంజీవి గారిని నిలిచోబెడతారన్న ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో ఈ రోజున స్వయాన ఆల రామకృష్ణారెడ్డి గారే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని దగ్గర పెట్టుకుని తీసుకుని వెళ్ళి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీ కండువా కప్పించారు. ఈ సందర్భంగా ఈ మొత్తం చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారిగా విస్తుపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ సందర్భం ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏ పార్టీ అయినా అభ్యర్థి డిసైడ్ విషయంలో గెలుపు ఓటములే అంతిమంగా ఆలోచన చేస్తాయి. గెలిచే అభ్యర్థి ఎవరు, ఆ అభ్యర్థికి ఉన్న అవకాశాలు ఏంటని తెలుగుదేశం పార్టీ అయినా వైకాపా పార్టీ అయినా. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2014లో 12 ఓట్లతో గెలిచారు. 19లో లోకేష్ గారి మీద 5312తో గెలిచారు. ఆయన పరిపాలించుకుంటూ పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. జనరల్గా ఇక్కడ సామాజిక వర్గాలు బీసీలు మైనార్టీలు ఎస్సీలు కాబట్టి అభ్యర్థిని మార్చొచ్చు అనే ఒక అపోహ అంటే ఒక ఆలోచన పార్టీకి ఉందని ప్రజలు భావించడంలో తప్పు లేదు. కానీ మేమైతే రేపు అభ్యర్థి కావాలని ఉద్దేశంతో మాత్రం పార్టీలోకి వెళ్ళలేదు. ఆయన్ని తీసేయాలని మేము ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే మా అంతిమ నిర్ణయం. ఆయన ఏది శాసిస్తే దాన్ని అత్యున్నతంగా విజయం చేకూర్చి ఇవ్వటానికి మేము కష్టపడటానికి సిద్ధపడి ఉన్నాం కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో వెళ్ళటం జరిగింది. ఆయనతో మాకు ఎటువంటి విభేదాలు లేవు, అసలు అటువంటి అవకాశాలు కూడా లేవు. మేమందరం కలిసే ఉన్నాం. ఆయనకి సీట్ ఇచ్చినా పనిచేస్తాం. లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఆలోచన మార్చుకొని సామాజిక వర్గ న్యాయాల్లో వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా అందరం కలిసికట్టుగా వైకాపాని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిపించి జగన్ గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రధానంగా అంటే పురపాలక సంఘంగా ఉన్నటువంటి మంగళగిరి అంటే కార్పొరేషన్గా పరిగణించిన నేపథ్యంలో అంటే ఈ మంగళగిరి కార్పొరేషన్ మేయర్ పదవి గంజి చిరంజీవికి ఇస్తానని చెప్పనేసి ఒక కమిట్మెంట్ ఇచ్చింది వైకాపా అధిష్టానం. ఆ కమిట్మెంట్తోనే ఈ రోజున ఆయన పార్టీలో చేరారన్న ఒక వాదన అయితే వినిపిస్తుంది. దాని గురించి మీరేం చెప్తారు సార్? నేనైతే ఇప్పుడు స్పష్టంగా చెప్పదలుచుకుంది వైకాపా పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. నేను కూడా చాలా సంతోషించాను. ఎందుకంటే ప్రజలతో మమేకమై పార్టీ వర్క్ చేస్తేనే మనకి గుడ్ విల్ వస్తుంది, జనాల్లో పేరు వస్తుంది, తర్వాత పార్టీ పదవులు ఏదైనా తీసుకోవచ్చు అనేది. కానీ నేను వచ్చి ఎవరి నామినేటెడ్ పదవులు తీసుకోవడానికి రాలేదు, ఎవరి ఎమ్మెల్యే పదవులు తీసుకోవడానికి నేనైతే రాలా. కానీ ఆయన ఇచ్చినది ఇది, నేను కూడా అడగల. జగన్మోహన్ రెడ్డి గారే చిరంజీవి మీరు చేనేత వర్గాలకు చెందిన నాయకుడు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి పార్టీని ఆ వర్గాలలో బలోపేతం చేయటానికి నా వంతు కృషి చేయమన్నారు. తప్పనిసరిగా నా మీద ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చేనేత వర్గాలకి యథార్థంగా 2 ఎమ్మెల్సీలు ఒక పలనాడులో ఒక రాయలసీమ గడ్డ మీద కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి మీద ఒక సామాన్యమైన చేనేత కుటుంబానికి చెందిన అభ్యర్థిగా ప్రకటించి గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేనేతలకి అండగా ఉన్నారో రాష్ట్రంలో ఉన్న మా వర్గాలకు అందరూ తెలియజేసి గతంలో ఏదన్నా వాళ్ళ ఆలోచన విధానాలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా మీరు మారండి, మనకు అండగా ఉండే వాళ్ళకి అండగా ఉండవలసిన బాధ్యత మనకుంది మన జాతికి అని వాళ్ళని చైతన్యపరుస్తూ ఎక్కువ మంది వైకాపాకి మద్దతు ఇచ్చే విధంగా నా ప్రయత్నాలు కొనసాగిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టుకున్న నమ్మకాలను ఒమ్ము చేయకుండా పార్టీ కోసం కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అంటే రానున్న ఎన్నికల్లో అంటే అధికార పక్షం ప్రతిపక్షం అంటే వైకాపా కానివ్వండి టీడీపీ కానివ్వండి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టుగా ఎన్నికలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా కొప్ప నియోజకవర్గం రెండోది మంగళగిరి ఈ రెండింటిలో విజయబావుటాలు ఎగరవేయాలని రెండు పార్టీలు ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో గంజి చిరంజీవి గారు అంటే టీడీపీని అభ్యర్థి ఓటమికి ఏ విధంగా వైకాపా అభ్యర్థి విజయానికి ఏ విధంగా పనిచేస్తారు సార్? కొప్ప నియోజకవర్గం మనందరికీ తెలిసిందే దాదాపు 7 సార్లు చంద్రబాబు నాయుడు గారు గెలవటం। ఈ రోజు భరత్ అనే వ్యక్తిని మత్స్యకారుల కుటుంబానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి మీదకి అభ్యర్థిగా నిలిపిన ధైర్య సాహసాలు బీసీల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారో లేదో ప్రజలు ఆలోచించుకోండి। జనరల్గా చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఒక బలమైన వర్గాన్ని ఆర్థికంగా బలమైన వ్యక్తిని నుంచోబెట్టి ఎవరైనా పోటీనిస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మత్స్యకారుల్ని భరత్ అనే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించి మేము ఏ విధంగా బీసీలకు అండగా ఉంటామో ఏ స్థాయిలో ఉన్న నాయకుడిని ఓడించడానికైనా వాళ్ళని ఏ విధంగా సమర్థులుగా తయారు చేస్తామనేది నిరూపిస్తున్నారు। తప్పనిసరిగా అందరూ ఈరోజు ఆలోచనలో కూడా ఉన్నారు కుప్పం ఈసారి వైకాపా గెలుస్తుందని, ఎందుకంటే జెడ్పీటీసీలు వాళ్ళే ఎంపీటీసీలు వాళ్ళే ఎంపీపీ వాళ్ళే మున్సిపాలిటీ కూడా క్లీన్ స్లిప్ చేశారు కాబట్టి ఇంకా ఎమ్మెల్యే గెలవటం పెద్ద కష్టం కాదనే ఉద్దేశంలో వైకాపా శ్రేణులు ప్రజలు ఉన్నారు। అది జరగవచ్చు, అది జరిగేందుకు ఏమాత్రం నిస్సందేహంగా ఇబ్బంది లేదు। అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో ఓడించడానికి నాధర్మంగా తప్పనిసరిగా 100కి 100 పాళ్ళు కష్టపడి పనిచేస్తాం। వైకాపా అభ్యర్థిని మంగళగిరిలో గెలిపించడానికి మాకున్న అన్ని మార్గాలను వినియోగించుకుంటాం। ప్రజలందరికీ యథార్థాలు చెబుతాం, యథార్థాల ద్వారా వాళ్ళలో మార్పు తీసుకొచ్చి అత్యధిక మెజార్టీతో వైకాపా అభ్యర్థి మంగళగిరిలో గెలిచే విధంగా కష్టపడతాం అందరం కలిసికట్టుగాని ఈ సందర్భంగా తెలియజేస్తాం। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఆయన ఒక ఆలోచన విధానం నచ్చే తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని, అదేవిధంగా రానున్న రోజుల్లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ను ఓడించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా ఎటువంటి పొరపాటు లేకుండా మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా రెపరెపలాడేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పనేసి గంజి చిరంజీవి చెప్తున్నారు। కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్, సుమన్ టీవీ, మంగళగిరి నుంచి।